ఉన్నటువంటి నిత్యావసరాల సరుకుల ధరలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయలు సామాన్యులు కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చూసినట్టయితే కర్నూలులో కిలో టమాటో 250 రూపాయల ధర పలకడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ టమాటాలు సామాన్యులు కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలకు కొద్దిగా కొద్దిగా సబ్సిడీ రూపంలో ఈ టమాటాలను అందిస్తున్నారు. దీంతో ప్రజలు ఈ కర్నూలు పట్టణంలోని శ్రీకాంత్ రైతు బజార్లో టమాటోలు కిలో 50 రూపాయలు చొప్పున సబ్సిడీ రూపంలో ఇవ్వడంతో పొద్దున 4 నుంచి పడిగాపులు కాస్తూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి. కిలో టమాటో కొనడానికి ఉదయం 4 గంటల నుంచి సుమారు కిలోమీటర్ల మీద క్యూలో నిలబడినటువంటి రైతు అతను వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే ఈ టమాటాలు ఇవ్వడం అసలు తమకు టమాటాలు అందుతాయా లేవా అన్న ఆలోచనలో పడ్డారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం కొంతమంది విభాగాలను అడిగిస్తారు. ఈ సబ్సిడీకి ఇచ్చేది యాక్చువల్ అయితే వీక్లీ 2 టైమ్స్ ఏమో ఇచ్చేస్తారు. 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అట్లా వీక్లీ 2 టైమ్స్ ఇచ్చేస్తారు. ఇదే నియర్లీ లాంగ్ టర్మ్ 10-15 డేస్ దగ్గర అవుతుంది కాబట్టి క్యూ పెరిగింది. ఇప్పుడు వర్క్ పోయేటప్పుడు ఇంతసేపు గంటలు పట్టి వెయిట్ చేయాలంటే ప్రాబ్లమే కదా. అది గవర్నమెంట్ ఆలోచించాలి.